లాంటి కూడా ఏదో స్టేట్మెంట్ ఇచ్చింది బిఎల్ సంతోష్ మచ్చలేని మనిషి అని ఎందుకు లాంటి అంటున్నా అంటే మొన్నటి వరకు నేను చాలా గౌరవం ఇచ్చిన ఈ జాతికి అన్యాయం చేసేది ఎవడైనా యువతైనా నాకు ప్రధాన శత్రువు ఎందుకంటే నేను ఈ బిడ్డ ఈ జాతి కోసం నిలబడ్డటువంటి బిడ్డ అని తెలంగాణ ఉద్యమంలో ఉద్యమం చేసినటువంటి బిడ్డని ఈమెమంటుంది ఈ ముసుగు దొంగ ఏమంటుంది బిఎల్ సంతోష్ వాడు ఎవడో తెలియదు వాడు మచ్చలేని మనిషి అట కేసీఆర్ మాత్రం దొంగనట ఏమంటుంది ఈమె ఈమె పదాలు షర్మిలా పదాలు పవన్ కళ్యాణ్ పదాలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పద సేమ్ టు సేమ్ ఉంటాయి ఏమంటుంది ఒక్కసారి క్లోజ్ అప్ తీసుకొని నిబద్ధత ఉంటే కేసీఆర్ ఆస్తులు ప్రకటించాలి ఇది ఇంకా కొంతమంది యూట్యూబర్లు కూడా దీని మీద బాగా స్టేట్మెంట్లు ఇస్తారు కేసీఆర్ తెలంగాణ ఆస్తులను దోసుకున్నట్టుగా పెద్ద పెద్ద కథలు కవరింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తారు ఎందుకు ఇస్తురు అసలు ఏంది కథ ఏంది ఏంది ఒక్కసారి ప్రాక్టికల్గా థింక్ చేయండి పుస్తల తాడమ్మిన మన బంటి సంజయ్ కొడుకు కార్లలో తిరగచ్చు పెద్ద పెద్ద బైకులు కొనచ్చు కానీ ఈ రాష్ట్ర రాజకీయాలే కాదు దేశ రాజకీయాలను నలభై ఏండ్లు శాసించినటువంటి కేసీఆర్ కుటుంబం అమెరికాలో స్థిరపడి ఉద్యోగం చేసినటువంటి కేసీఆర్ కుటుంబం మంత్రులుగా ఈ తెలంగాణ అభివృద్ధిలో భాగమైనటువంటి కుటుంబం మాత్రం ఆస్తులు సంపాదించుకుంటే కష్టపడి లీగల్గా సంపాదించుకుంటే మాత్రం వీళ్ళ కన్ను మండుతాయి వీళ్ళకి ఎక్కడ లేని ఇబ్బంది అవుతుంది నేను తెలంగాణ బిడ్డను సిద్దిపేట బిడ్డను కరెక్ట్గా రెండు వేల ఆ రెండు వేలు రెండు వేల ఒకటి ప్రాంతంలో నా జాగా నేను అమ్మిన నా సొంత జాగా ముప్పై ఐదు వేలు నలభై వేలు ఇరవై ఏడు వేలకు కూడా పోయింది అప్పటికి కేసీఆర్ ఈ రాష్ట్ర మంత్రివర్యులు రవాణా శాఖ మంత్రిగా పనిచేసిండు కానీ ఆయన కొంత జాగా తీసుకుంటే అది లీగల్గా చట్టబద్ధంగా ఉన్నటువంటి జాగా తీసుకుంటే మాత్రం ఫామ్ హౌస్ కథా అని కొంతమంది బుడ్డరకాన్లు కేసీఆర్ని నిన్న మొన్న చెప్పిన కేసీఆర్ వీకేసిన ఇంటికకు ఉన్నంత అనుభవం లేని గాడి కొడుకులు మాత్రం కేసీఆర్ని కామెంట్ చేస్తారు